లో జరుగుతున్న కెప్టెన్సీ టాస్క్ కి సంచాలకగా శోభ అలానే పల్లవి ప్రశాంత్ అయితే వ్యవహరించడం జరుగుతుంది. పల్లవి ప్రశాంత్ శోభ అయితే ఎవరు కరెక్ట్ గా చేశారో తెలుసుకోవాలంటే మరోసారి మనం చూసి తెలుసుకోవాలరా అని చెప్పడం అయితే జరుగుతుంది. అయితే అంతలో పల్లవి ప్రశాంత్ ఒప్పుకున్న కానీ శివాజీ మాత్రం ఏ గేమ్ కి సంచాలకగా చేస్తావో ఆ గేమ్ అంతా దరిద్రం, అలానే ఆ గేమ్ ఆడే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ పుట్టదు, నువ్వు చేసేవి అన్ని తప్పు, అలానే నువ్వు చేసేవి నీ జడ్జ్మెంట్ కూడా చాలా రాంగ్ అంటూ కూడా ఒక్కసారి శివాజీ శోభను తిట్టడంతో శోభ అయితే చాలా ఎమోషనల్ అయిపోయి రూమ్ లోకి వెళ్ళి కన్నీరు పెట్టుకోవడం అయితే జరిగింది. అయితే నేను ఈ అన్నం మీద పట్టేసి చెప్తున్నాను, కానీ నేను ఎప్పుడు నిజాయితీగానే ఉంటాను, ఎప్పుడు తప్పుడు మాటలు తప్పుడు చేష్టలు చెయ్యను, అలానే ఇవి అబద్ధం చెప్పాలి అనుకుంటే ఎంతసేపు చెప్పు, నేను ఏదైనా చెప్పాలి అనుకుంటాను, ఎవరితోనైనా గొడవలు పెట్టాలి అనుకుంటాను, కానీ అవన్నీ నాకు అవసరం లేదు, ఎవరైనా కలిసి ఉండాలి ఆనందంగా బ్రతకాలి అనుకుంటాను అంటూ శివాజీ ఉడికే అన్నం మీద పట్టేసి చెప్పుకొచ్చాడు. కానీ దీంతో శోభ మాత్రం ఎక్కెక్కి పెట్టుకుంటూ వెళ్ళిపోయింది. కానీ శోభ మాత్రం పల్లవి ప్రశాంత్ చెప్పుకురావడం మరి జరిగింది. కానీ పల్లవి ప్రశాంత్ అలానే శోభ ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాల్సింది.